అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పేటీఎంలో ఒక మంచి అప్డేట్ వచ్చింది. ఇది మీరు అందరూ చాలా మంది చూసారో లేదో తెలియదు, కానీ ఇక్కడ నుంచి మనం పేటీఎం బ్యాంకులోకి డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అన్నది నేను చెప్తాను. ముందుగా మీరు ఇప్పటి వరకు పేటీఎం యాప్ని అప్డేట్ చేయకుంటే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ సింపుల్గా పేటీఎం యాప్ను ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను పేటీఎం యాప్ను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను పేటీఎం యాప్ను ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకి పేటీఎం యాప్ అయితే ఏదైతే ఉందో నేను దాన్ని ఓపెన్ చేస్తాను, ఎందుకంటే లాస్ట్లో ఉంది. పేటీఎం యాప్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు పాస్బుక్లోకి వెళ్ళాలి. ఫస్ట్గా ఒకటి, మీకు ఇలా లేకుంటే మీకు డైరెక్ట్గా బ్యాంక్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాంక్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు యాడ్ చేయలేరు. ఓకే, ఇక్కడ నుంచి మీరు యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ టు సేవింగ్స్ అకౌంట్ అని ఉంది కదా, జస్ట్ యాడ్ టు సేవింగ్స్ అకౌంట్స్లోకి వెళ్ళండి. ఇలా వెళ్ళిన తర్వాత ఏంటంటే జస్ట్ మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. సపోజ్ నా దగ్గర 22 ఉంది. ఇక్కడ నేను ఏంటంటే పేటీఎం వాలెట్లో 1111111 ఉంది, అంటే 1199 ఉంది, అంటే 1199 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే ఒక 100 యాడ్ చేయాలనుకున్నాను. ఇక్కడ నేను వాలెట్ నుండి యాడ్ చేయాలా, యూపీఐ ద్వారా యాడ్ చేయాలా, డెబిట్ కార్డ్ ద్వారా యాడ్ చేయాలా, యువర్ అనదర్ బ్యాంక్ అనేసి ఉంది. ఇక్కడ మనం ఏదైనా బ్యాంక్ వేరే బ్యాంక్ ఏమైనా కావాలి అనుకుంటే ఆ బ్యాంక్ని మనం ఇక్కడ యాడ్ చేయవచ్చు. లేదు అనదర్ బ్యాంక్ నుంచి అయితే డెబిట్ కార్డ్ కానీ లేకుంటే క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేయవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ సింపుల్గా మీరు 100 రూపీస్ ఎంటర్ చేసి పేటీఎం వాలెట్ కొను పేటీఎం వాలెట్ని ఎంటర్ చేయండి. ఇక్కడ జస్ట్ కన్ఫర్మ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని అడుగుతుంది. నాకు 1 లాక్ లిమిట్ అయిపోయింది, ఇది గమనించుకోండి. నేను కన్ఫర్మ్ చేసినా నాకు అవ్వదు ట్రాన్సాక్షన్. యువర్ ఎగ్జిస్టెడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫర్ దిస్ మంత్ అని చెప్పేసి అయితే అడగడం చెప్పడం అయితే జరిగింది. మీరు యూజ్ చేసుకుంటారంటే మీరు యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఛార్జెస్ అయితే మేబీ మీకు అప్లికేబుల్ ఉంటున్నారు దాన్ని బట్టి పడతాయి, కొంతమందికి ఉండవు. కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళ బ్యాంక్ నుంచి యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీది ఒక సింపుల్ ట్రిక్ అనమాట. మీరు యూపీఐ ద్వారా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పేటీఎం వాలెట్లో ఉన్న మనీని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం ఈ పాస్బుక్లో యాడ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, మీరు ఇక్కడ సెండ్ మనీ దొట్టు బ్యాంక్లోకి వెళ్ళి ఆ పేటీఎం మొబైల్ నెంబర్ కొట్టాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టాలి, ఇంకా చాలా 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 పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికంటే ఇదే సింపుల్ ట్రిక్, మీరు పేటీఎం డైరెక్ట్గా సేవింగ్స్ అకౌంట్లోకి వెళ్ళాలి. అకౌంట్లోకి అయిందో యాడ్ మనీ టు సేవింగ్స్ అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ అయిన తర్వాత అక్కడ బిహెచ్ఎం యూపీఐ ద్వారా చేస్తారని బిహెచ్ఎం, లేదంటే డెబిట్ కార్డ్ చేస్తారని డెబిట్ కార్డ్, అండ్ పేటీఎం వాలెట్ అండ్ అదర్ బ్యాంక్ అకౌంట్స్. ఓకే, అండ్ ఇన్ని విధాలుగా మీరు చేయవచ్చు అనమాట. అండ్ ఇది కానీ ఓవరాల్గా మీరు ఇన్ని రోజులు అడిగారు కదా మీకు, మరి పేటీఎం వాలెట్లో మనీ ఎలా ఎంటర్ చేయాలి, అంటే వాలెట్లో మనీ బ్యాంక్కి ఎలా సెండ్ చేయాలని చెప్పి ఇదే గైస్ ఓవరాల్గా వీడియోలో మీకు చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, నేను అభ్యర్థిస్తాను, మళ్ళీ కలుస్తాను.